हेलो व्यूअर्स, वेलकम टू इन्फो कनेक्ट चैनल। फूड रेसिपीज एंड हेल्थ टॉक्स तो पाटू ई चैनल्लो होम टिप्स कूडा नेनु मीकु शेयर चेस्तू उंटानंडी। इवाल्ट यूजफुल होम टिप तेलुसुकुने मुंदु ओक चिन्न माट, मा चैनल नी सब्सक्राइब चेसुकुन्नारा? लेकपोते सब्सक्राइब चेसुकोंडी एंड नोटिफिकेशन्स कोसम चैनल किंद बेल आइकन नी प्रेस चेयडम मर्चिपोवद्दु। सो लेट्स स्टार्ट अवर होम टिप टुडे। फ्रेंड्स, ఈ మంత్ లో వినాయక చవితి ఉంది కదా, అందరికి చాలా నచ్చే ఫెస్టివల్, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేసే ఫెస్టివల్ కదా అండి। గణేష్ చతుర్థికి మనం ఇంట్లోనే ప్రథమనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము। చాలా ఈజీగా అందంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి। నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను, ఇది మీకు పక్కా యూస్ఫుల్ అవని భావిస్తూ మీకు ముందే షేర్ చేస్తున్నానండి। అవైలబుల్ గా ఉంటే మీరు ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో చూసి। సో లెట్స్ స్టార్ట్। एको फ्रेंडली गणेश क्ले तो चेस्तुन्नानु। बंक मट्टी मेत्तगा उंडाली, इला डिवाइड चेसुकोंडी मट्टीनी। वीडियो चूपिस्तुन्नट्टुगा राउंड चेसुकोंडी। आ पेद्द राउंड उंदी कदा, पेद्द बाल शेप राउंड, अदेमो बॉडी और स्टमक कोसम। आ तर्वात टू मीडियम साइज बाल्स चूपिंचानु कदा, ओकटेमो हेड की ओकटी बेस की। आ तर्वात इंकोक चिन्न टू बाल्स लेग्स की अंड इंकोक चिन्न टू बाल्स हैंड्स की अंडी। इला प्रिपेर चेसुकोनी पेट्टुकोंडी। मुंदुगा ओक मीडियम साइज बाल तीसुकोनी बेस रेडी चेसुकोवाली। बेस कोसम ओक 3 टाइम्स टैप चेसुकोंडी, सेट अवुतुंदी। टैप चेसुकोनी राउंड चेसुकोंडी। दीनी कोसम ओक न्यूज़ पेपर किंद पेट्टुकुंटे ईजीगा प्रिपेर चेसुकोवच्चु। इला चक्कगा राउंड प्रिपेर चेसुकुन्न तर्वात पेद्द बाल उंदी कदा, इदेमो स्टमक और बॉडी अनुकुन्नाम कदा, मेन बॉडी पार्ट। इला सेंटर लो पेट्टुकुंडा कोंचेम एज्ज लो पेट्टंडी, अंटे बैक साइड कि पेट्टुकोंडी। वीडियोलो चूपिस्तुन्नट्टुगा याज इट इज गा चेयंडि। కొంచెం ఇలా వెనక్కి పెట్టి ఆ మట్టితో అలా అడ్జస్ట్ చేసుకోండి। మట్టి అనేది చక్కగా బైండ్ అవుతుంది, స్టిక్ అవుతుందండి। ఇలా చేస్తే ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి మీరు చేసే ప్రతి స్టెప్ లో। తర్వాత ఇవి ఉన్నాయి కదండి, మీకు చూపించాను కదా లెగ్స్ అనుకున్నాం కదా, ఈ లెగ్స్ ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి। 1 2 3 ఇలా 3 టైమ్స్ అనగానే చక్కగా సిలిండ్రికల్ షేప్ ఫామ్ అవుతుందండి। వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పేపర్ మీద చేసుకోండి, చాలా ఈజీగా వస్తుంది। ఇలా సిలిండ్రికల్ షేప్స్ రెడీ చేసుకోండి, సాఫ్ట్ గా స్మూత్ గా ప్రిపేర్ చేసుకోండి। 2 లెగ్స్ చక్కగా ఈక్వల్ సైజ్ లో చేసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది। సిలిండ్రికల్ షేప్ లో చేసుకున్న లెగ్స్ ని ఇలా చూస్తున్నారు కదా, యాక్చువల్లీ మనం దీన్ని పసుపు అండ్ మైదా కాంబినేషన్ తో కూడా చేసుకోవచ్చుని। ముందుగా ఒకటి తీసుకోని వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ బెండ్ చేసుకొని ప్రెస్ చేయండి। లెగ్ లాగా చక్కగా ఇలా ఫామ్ చేసుకోండి, షేప్ చేసుకోండి। అండ్ నౌ ఇంకొకటి కూడా ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఒక లెగ్ చేసినట్టే సెకండ్ ది కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి। చివర్న ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని ట్యాప్ చేసుకోండి, గట్టిగా ఉంటుంది। ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న లెగ్స్ ని ఇలా చక్కగా నీట్ గా పెట్టుకోండి। ఆ రెండిటి మధ్యలో అంటే లైక్ స్టమక్ అండ్ బేస్ చేసుకున్నాం కదా, ఆ మధ్యలో ఇలా అడ్జస్ట్ చేయండి। వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా బ్యాక్ సైడ్ పెట్టుకోండి। మనం యాక్చువల్ గా పసుపు అండ్ మైదా కాంబినేషన్ తో కూడా చేసుకోవచ్చుండి। ఇలా బ్యాక్ ఇలా చక్కగా రెండు లెగ్స్ దూరంగా కాకుండా దగ్గరగా పెట్టుకోండి। ఇలా చేసుకోండి, అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి, మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది। లెగ్స్ చేసాం కదా, చక్కగా ఇలా నీట్ గా స్టిక్ చేసుకోండి। బ్యాక్ సైడ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రావాలండి, నీట్ గా స్టిక్ చేసుకోండి ఎప్పటికప్పుడు, లేకపోతే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది। ఇప్పుడు స్మాల్ బాల్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇలా 3 టైమ్స్ ప్రెస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా సిలిండ్రికల్ షేప్ లో రెడీ చేసుకోండి। ఇలా రెడీ చేసుకున్న యాక్చువల్లీ ఇది హ్యాండ్స్ కోసం చేస్తున్నాం కదా, హ్యాండ్స్ ని ఇలా సన్నగా చేసుకొని ఆ తర్వాత ఒక స్టిక్ ని ఇలా V షేప్ లో ప్రిపేర్ చేసుకోండి। V షేప్ లో వస్తున్నట్టుగా కోన్ షేప్ రెడీ చేసుకోండి, బెండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా, మధ్యలో బెండ్ చేసుకోండి ఇట్లా। ఇది కూడా అంతేనండి, సిలిండ్రికల్ షేప్ లో ఉన్న దాన్ని చక్కగా ఇలా బెండ్ చేసుకోండి। ఎప్పుడైనా మట్టి స్మూత్ గా ఉంటేనే ఇలా కన్సిస్టెన్సీ చక్కగా బ్రేక్ లేకుండా వస్తుందండి, మట్టిని బట్టి కూడా కన్సిస్టెన్సీ నీట్ గా ఉంటుంది। ఆ తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న హ్యాండ్స్ ఇలా సైడ్ కి అంటించండి, స్టమక్ కి చక్కగా వీడియో చూపిస్తున్నట్టుగా అండ్ స్టిక్ చేయండి, మట్టితో కూడా అడ్జస్ట్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఏకో ఫ్రెండ్లీ గణేష్ అని ఒకసారి కిట్స్ తో కూడా మీకు ప్రిపేర్ చేయించండి। ఇప్పుడు దొరికే క్లే ఉంటది కదా, ఐ మీన్ మనకి టాయ్స్ కి వచ్చే క్లే ఉంటది కదండి, ఆ క్లే తో కూడా మీరు సరదాగా వాళ్ళ చేత ప్రిపేర్ చేయించండి।
ఇప్పుడు హ్యాండ్స్ ని స్టిక్ చేసాం కదా అండి, ఎప్పటికప్పుడు మంచిగా స్టిక్ చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత హెడ్ ని కూడా ఇలా పెట్టి 3 times ఇలా టర్న్ చేయండి. ఎప్పుడైనా మట్టిని ఇలా టర్న్ చేయడం వల్ల వెంటనే స్టిక్ అవుతుందండి, చక్కగా గట్టిపడుతుంది, అతుక్కుపోతుంది. 3 times చేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్ కూడా సర్వ్ చేసుకుంటూ ఉండండి. వెనకాలంతా చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే బ్రేక్ అవ్వదండి. ఇప్పుడు చేతిని పామ్ షేప్ రావాలి కదా, బొటన వేలుతో ఒకసారి ఇలా పైకి ఇలా ప్రెస్ చేసుకోండి, అభయహస్తం లాగా, అంటే అలా హ్యాండ్ మనకు కనిపిస్తున్నట్టుగా. ఈ తర్వాత ఇప్పుడు హ్యాండ్ని కొంచెం వెడల్పుగా, సెకండ్ హ్యాండ్ని కూడా చక్కగా అడ్జస్ట్ చేసుకోండి పామ్తో. ఇలా రెడీ అయిందండి, బేసిక్ ఐడల్ రెడీ అయింది కదా. ఇప్పుడు హెడ్ని ఇలా నీట్గా జాయిన్ చేసాం కదా, బ్యాక్ సైడ్ కూడా ఇలా ఎప్పటికప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి, గట్టిగా స్టిక్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇంకో చిన్న స్మాల్ బాల్స్ ఉన్నాయి కదా, బాల్ని కూడా ఇయర్స్ కోసం చేస్తున్నాం. ఇది 1, 2, 3 బంకమట్టు అయితే చాలా ఈజీగా స్టిక్ అయిపోతుందండి. ఇట్ సైడ్ కూడా సేమ్ అండి, 1, 2, 3 ఏదైనా 3 times చేస్తే ఈజీగా స్టిక్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇలా కూడా ఇయర్స్ని కూడా ఇలా థమ్తో 1, 2, 3 అనుకుంటూ జస్ట్ అలా బ్యాక్తో బెండ్ చేయండి, ఇయర్ షేప్ వచ్చేటట్టుగా. జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయిపోతే మీకు ఈజీగా ప్రిపేర్ చేయడం వస్తుంది. ఒకసారి కోపోయినా సెకండ్ థర్డ్ టైంలో మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి చక్కగా ఇయర్ షేప్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకొక బాల్ ఉంది కదా, తొండం రెడీ చేసుకోవాలండి. తొండానికి ట్రంక్నేమో కోన్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి, అంటే సన్నగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కోన్ షేప్లో ఒక మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న ట్రంక్ని తొండాన్ని ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోండి. ట్రంక్ని ఇలా తలభాగానికి అటాచ్ చేయండి. జస్ట్ హెడ్కి ఇలా మీరు అంటిస్తే చక్కగా ఇలా స్టిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉన్నా కూడా సరదాగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి, స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. తొండాన్ని ఇలా చక్కగా వీడియోలో చూపించినట్టుగా షేప్ చేసుకొని ఒక హ్యాండ్ వైపు టర్న్ చేసుకోండి. ఇప్పుడు చిన్న 3 balls రెడీ చేసుకోండి. ఒకటి బిగ్, మీడియం, స్మాల్ ఇలా ప్రిపేర్ చేసుకోండి. కిరీటం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. వినాయకుడు అందంగా చక్కగా కిరీటంతో ఉండాలి కదండి, అందమైన కిరీటం కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా వీడియోలో చూపించినట్టుగా 3 times ట్యాప్ చేసుకొని బేస్ లాగా రెడీ చేసుకోండి. ఎప్పుడైనా మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, ఒక 2 times ట్రైల్ వేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కిరీటం పెట్టేసుకోండి. లేదు మాకు ఈ స్టైల్ నచ్చలేదు అంటే మీరు ఇంకొక స్టైల్లో చక్కగా కోన్ షేప్లో అయినా చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్ ఇక మీద మనం కూడా చక్కగా ఎకో ఫ్రెండ్లీ గణేషాన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది కదా ఫ్రెండ్స్. గ్రీన్ గణేష ఈజ్ బెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా మనం పొల్యూషన్ నుంచి కాపాడుకోవచ్చు. ఆర్టిఫిషియల్ కలర్స్ అస్సలు వాడద్దండి. అండ్ ఇప్పుడు ఇక్కడ గ్రీన్ గణేషాన్ని ఇలా రెడీ చేసేసుకున్నాం కదా, ఎకో ఫ్రెండ్లీ గణేష కోన్ అయినా పెట్టుకోవచ్చు అండి. మీకోసం ఇక్కడ చూపించాము ఇంకొక కిరీటాన్ని కూడా. ఎప్పుడైనా పిల్లలతో ఇలా చేయించండి, మనకి వాళ్ళకి కలర్ పెయింటింగ్స్ అవి వస్తాయి కదా, క్లే, ఆర్టిఫిషియల్ క్లేస్ కూడా వస్తున్నాయి కదా. హాలిడేస్లో బెస్ట్ యాక్టివిటీ అండి. ఇప్పుడు కళ్ళ కోసం మిరియాలు తీసుకున్నామండి. ఇక్కడ మేము ఇలా మిరియాల్ని స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు మన వినాయకుడికి నామాలు పెట్టుకుందాం. నామాల కోసం ఏదైనా కార్డ్ కానీ ఆర్ ఎల్స్ పేపర్ కానీ యూజ్ చేయండి. ఎటువంటి టూల్స్ ఏమి యూజ్ చేయలేదు ఇక్కడ కదా మనం. దీనికోసం ప్రతిమకి చక్కగా నామాలు పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 నామాలు రెడీ అయిపోయిందండి. మన వినాయకుడు రెడీ అయిపోతున్నాడు. అండ్ ఇప్పుడు జంజాన్ని వేసుకోవాలి కదండి. జంజం కోసం ఒక దారం పోగుని తీసుకొని 3 పువ్వులు చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మధ్యలో సజెషన్స్ డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్, ఫుడ్ రెసిపీస్ అండ్ హెల్త్ టాక్స్వి, అవి కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్తో. ఇప్పుడు నామాలు పెట్టుకున్నాం కదా, నామాలు పెట్టుకున్న తర్వాత వినాయకుడికి గంధం అండ్ కుంకుమతో బొట్టు పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, వినాయకుడికి ఇక్కడ దంతాలు పెట్టుకోవాలి. దంతం కోసం మేము ఇక్కడ టూత్పిక్ యూజ్ చేశామండి, అది 1/2 చేసుకోండి. ఒకటి చిన్నది చేసుకోండి, ఒకటి పెద్దది చేసుకోండి, అంతేనండి. ఇప్పుడు కుడివైపున ఒకటి పెద్దది, ఎడమవైపు ఒకటి చిన్నది పెట్టుకోండి.
फ्रेंड्स मन गणेश वेहिकल मूषिकम कदा प्रति देवड़ी वेहिकल वाहन वीडियो चूप्त मूषिका रेडी चेसको विनायकड़ मुझे पेको मिरीयल तो कल्लू पेको मूषिका विनायकड़ी चला इष्टम ఉండ్రాలు ప్రిపేర్ చేద్దాం. ఉండ్రాలు చేసుకొని వినాయకుడి చేతిలో ఒకటి ఇలా పెట్టండి. ముషికన్ దగ్గర కూడా ఒకటి పెట్టండి. అండ్ ఒక ప్లేట్ కూడా రెడీ చేసుకున్నాము. ఇలా మట్టితోనే ప్లేట్ చేసుకొని దాని మీద కూడా ఉండ్రాలు పెట్టాము. మన ఎకో ఫ్రెండ్లీ గణేష రెడీ అయిపోయారండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి. निमज्जन बकेट वाटर मंच नील तीसुकोनी अंदर मन एको फ्रेंडली विनायक निमज्जन चेसी आ वाटर नी चेट्लालो पोसुकुंटे चाला मंचिदंडी. फेस्टिवल्स योक्क प्रसादालु वीडियोस्लो शेर चेस्तू उंटानु फ्रेंड्स, अवि कूडा वाच चेयंडी. विनायकुडि ब्लेसिंग्स मनंदरिकी उंडालनी कोरुकुंटुन्नानु. होप यू लाइक दिस वीडियो फ्रेंड्स. नच्चिते मी फ्रेंड्स अंदरिकी शेर चेयंडी, लाइक चेयंडी एंड सब्सक्राइब चेसुकोंडी. Thanks for watching. Please like and subscribe. Don't forget. Mali inkoka video lo mee munduku vastanu.